యూనియన్ బడ్జెట్ ఈసారి చాలా బ్యాలెన్స్ గా ఉందని విశాఖ పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా విశాఖ చెన్నై కారిడార్ బడ్జెట్ తో విశాఖ అభివృద్దితో పాటు ఏపీ గ్రోత్ రేట్ పెరుగుతుంది అంటున్న పారిశ్రామికవేత్త సాంబశివరావుతో మా విశాఖ ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. ఈ బడ్జెట్ లో ఈసారి ఆంధ్రప్రదేశ్ కి 15,000 కోట్ల రూపాయల వరకు కూడా బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. మరి దీంతో ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి, అలాగే ఇక్కడ విశాఖపట్నం ఉత్తరాంధ్ర వరకు చూసుకుంటే కనుక వెనుకబడిన ప్రాంతాలుగా ఉత్తరాంధ్ర కూడా ప్రత్యేకమైన నిధులు కేటాయిస్తామని అనౌన్స్ చేయడం జరిగింది. బడ్జెట్ అలొకేషన్స్ లో ముఖ్యంగా విశాఖ చెన్నై కారిడార్ ను కూడా మరి ప్రత్యేకమైన నిధులతో డెవలప్మెంట్ చేస్తామని చెప్పి బడ్జెట్ అలొకేషన్స్ చేస్తున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం నాతో ఆర్థిక చార్టర్డ్ అకౌంటెంట్ అనిల్ బెజవాడ్ గారు ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్, ఈరోజు బడ్జెట్ని మీరు ఆల్రెడీ పరిశీలించారు, బడ్జెట్లో చాలా అంశాలను కనుక పరిశీలిస్తే కనుక గత 5 ఏళ్ల నుంచి చూస్తే కనుక ఇప్పుడు బడ్జెట్లో కొంత ఏపీకి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చినట్లుగా కూడా కనిపిస్తుంది, మీరందరూ కూడా దాన్ని భావిస్తూ ఉన్నారని అనుకుంటున్నాను. సార్, మొత్తానికి ఏపీ మీద సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు యూనియన్ బడ్జెట్ పెట్టిన నేపథ్యంలో ఏపీ పాత్ర, ఏపీ అభివృద్ధి ఎలా ఉంటుందని? 15,000 కోట్లు క్యాపిటల్ శాంక్షన్ చేయటం ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి బాగా డెవలప్మెంట్ స్కోప్ ఉంది. వ్యవస్థలను నిర్మించడానికి హైకోర్టు కావచ్చు, పర్మనెంట్ సెక్రటరేట్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసెస్ కావచ్చు, గవర్నమెంట్ క్వార్టర్స్ కావచ్చు, కనెక్టివిటీకి నేషనల్ హైవేస్ కావచ్చు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం క్రియేట్ చేయడానికి ఈ అమౌంట్ ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందో అక్కడే నాగరికత డెవలప్ అవుతుంది. కాబట్టి ఓవరాల్గా ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ తరాలకి ఎంతో ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా విశాఖ చెన్నై కారిడార్ అనేది ఎప్పటి నుంచో పెండింగ్ ప్రాజెక్ట్గా వస్తూ ఉంది, కానీ ఈసారి దానికి ప్రత్యేకమైన నిధులు కేటాయిస్తామని అంటున్నారు. అలాగే వైజాగ్ వాసులుగా మీరేమనుకుంటున్నారు విషయం మీద, ఇండస్ట్రియలిస్ట్లకి ఈ కారిడార్స్ ద్వారా ఇక్కడ ఇండస్ట్రియల్గా జరిగే డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి? ఈ ఇండస్ట్రియల్ క్యారిడార్లో వచ్చే ఇండస్ట్రియల్ హబ్స్ బిట్వీన్ వైజాగ్ టు చెన్నై, ఈ ఇండస్ట్రియల్ హబ్స్ దేశ జీడిపిలో ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ చేయబోతున్నాయి. ఇక్కడ వచ్చే ఎంఎస్ఎంఈస్ కావచ్చు, లేకపోతే రిఫైనరీ ఫ్యాక్టరీస్ కావచ్చు, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్స్కి బాగా ఉపయోగపడతాయి. అదేవిధంగా గవర్నమెంట్కి ట్యాక్సెస్ పే చేయడంలో కూడా ఒక ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్స్ ఎక్కువ ఉందో ఎంప్లాయీస్ అగైన్ స్పెండింగ్ కూడా మళ్ళీ మన రాష్ట్రంలోనే చేస్తారు. కాబట్టి ఈ ఏదైతే అమౌంట్ ఈ ఇండస్ట్రియల్ కారిడార్ మీద స్పెండ్ చేయబోతున్నారో దానికి 10 టైమ్స్ గవర్నమెంట్కే రెవెన్యూ వస్తుంది. కానీ వేరే నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏం లేవు, డెఫినెట్గా ఇది ఒక గ్రోత్ చోదకంలాగా ఉపయోగపడుతుంది ఏపీ స్టేట్ గవర్నమెంట్కి. అంటే మిగిలిన అంశాలను కూడా పరిశీలిస్తే కనుక ఈసారి కామన్ మ్యాన్స్ వరకు కూడా చాలా ఉపయోగపడే బడ్జెట్ అంశాలు అనేవి ఈరోజు మనం చూసాం ఉన్నాయి. ఎందుకంటే గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ తగ్గటం కానీ, లేకపోతే ఏదైనా మందులు అంటే మెడిసిన్స్, క్యాన్సర్కి సంబంధించిన కొన్ని మెడిసిన్స్ని, 3 మెడిసిన్స్ మీద జిఎస్టీ తొలగింపు కానీ, ఇట్లా ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. డెవలప్మెంట్స్ అంటే పోలవరంకి కూడా చాలా డబ్బుల్ని నిధుల్ని కేటాయిస్తామని చెప్పారు. ఇలా మొత్తం ఓవరాల్గా యూనియన్ బడ్జెట్ని చూసుకుంటే కనుక ఈసారి మిమ్మల్ని అట్రాక్ట్ చేసిన అంశాలు ఏంటి, అంటే ఇండస్ట్రియలిస్ట్లుగా, అలాగే నిరాశపరిచిన అంశాలు ఏంటి? ట్యాక్స్ చట్టాలని ఎప్పుడైతే సింప్లిఫికేషన్ చేశారో ఎక్కువ మోర్ అండ్ మోర్ ఎక్కువ పీపుల్ ట్యాక్సెస్ పే చేయడం వల్ల ఏమవుతుందంటే ట్యాక్స్ ఇన్సిడెన్స్ ఆన్ ఈచ్ పర్సన్ తగ్గిపోతుంది. సో జిఎస్టీ రేట్స్ కూడా ఎసెన్షియల్ ప్రొవిజన్స్, మెడిసిన్స్, డైలీ నీడ్స్కి సంబంధించి ఆ ఐటమ్స్ సంబంధించి ట్యాక్స్ రేట్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము తగ్గించారు. ఇంకా ఈ చట్టాలని సరళీకృతం చేస్తామని చెప్పి ఈరోజు బడ్జెట్లో మేడం నిర్మలా సీతారామన్ అష్యూరెన్స్ ఇచ్చారు. కాబట్టి కామన్ మ్యాన్కి ఈ బడ్జెట్ డెఫినెట్గా ఉపయోగపడుతుంది. మధ్యతరగతి ఎంప్లాయీస్ కూడా ట్యాక్స్ రేట్ తగ్గించడం వల్ల వాళ్ళ దగ్గర జోబులో మిగిలిపోయే ట్యాక్సెస్ ద్వారా వాళ్ళు ఇంకా ఇన్వెస్ట్మెంట్కి కానీ ఎక్స్పెండిచర్ చేయడానికి కానీ వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉంది. సో మోర్ ఆర్ లెస్ ఈ బడ్జెట్ కామన్ మ్యాన్ ఫ్రెండ్లీ బడ్జెట్ అనే చెప్పాలి.
ఇండస్ట్రియలిస్ట్లకి కామన్ మ్యాన్కి మంచి బడ్జెట్ అనే చెప్పాలి. ఇది ఇక్కడ మొత్తానికి ఈసారి బడ్జెట్ లో గనక గతం నుంచి గనక చూసుకుంటే గనక ఈసారి చాలా అనుకూలమైన అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏపీకి నిధులు అని కేటాయించడంలో చాలా ప్రత్యేకమైన ప్రియారిటీస్ ఇచ్చారనే భావిస్తున్నాము. అలాగే ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కానీ లేకపోతే మిగతావన్నీ కూడా చూసుకుంటే గనక ఏవైతే ప్రియారిటబుల్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా ఏపీ గ్రోత్కి చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా విశాఖ చెన్నై కారిడార్ గనక వస్తే గనక ఖచ్చితంగా ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి కూడా జరుగుతుంది. కాబట్టి దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, తద్వారా ట్యాక్సెస్ రూపంలో కూడా ప్రభుత్వానికి కూడా కొంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపాధి మార్గాలు కూడా పెరుగుతాయి. ఖచ్చితంగా ఈ ట్యాక్స్ అందరికీ కూడా ఏదైతే ఇప్పుడు కామన్ మ్యాన్కి ఆ ట్యాక్స్ తగ్గింపులు జరగడం వలన వాళ్ళకి ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు చూస్తే కనుక ఈ యూనియన్ బడ్జెట్ మాత్రం అందరికీ ఒక ఫ్రెండ్లీ యూనియన్ బడ్జెట్గా మేము భావిస్తున్నామని చెప్పేసి అని అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురా.